తీష్ బ్రో, నీట్ కోసం ఒక క్వశ్చన్ చెప్పారా? అది ఈజీగా ఉండాలి, పక్కాగా రావాలి. మీకు కంపల్సరీ 4 మార్క్స్ కావాలంటే ఈ ఒక్క బోర్డుని ఒక్క 2 నిమిషాలు చూస్తే కనుక 100% 4 మార్క్స్ వస్తాయి. బాండ్ మీద రాస్తారా గుర్తుంచుకోండి. మెజర్మెంట్స్, నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అని అడుగుతాడు క్వశ్చన్. సో 2, 3, 4, 5, 6 దీంట్లో ఒక్క 0 కూడా లేదు కాబట్టి 5 ఉన్నాయి. ఒకటి 0 మధ్యలో వచ్చినా సరే దాన్ని కూడా కౌంట్ చేసుకోవాలి, అలా 6 ఉన్నాయి. 10 పవర్స్ ఎన్ని వచ్చినా సరే దాన్ని కౌంట్ చేసుకోకూడదు, దాని పక్కన ఉన్న నెంబర్స్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి 4. ఒకవేళ నెంబర్ అనేది మోర్ దాన్ 1 ఉంది అనుకోండి 32.00, ఈ పక్కన ఉన్న జీరోస్ కూడా కన్సిడర్ చేయాలి. కాబట్టి 1, 2, 3, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఒకవేళ నెంబర్ లెస్ దాన్ 1 ఉంది, లెస్ దాన్ 1 అంటే అర్థం ఏంటి, 0 పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఈ 0, 1, 2 ఇవి కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ తర్వాత లాస్ట్కి వచ్చే నెంబర్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో అది నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఎడిషన్, 2 ఇస్తాడు, ఒక చాక్ పీస్ ఇస్తాడు, దాని పక్కన ఇంకో చాక్ పీస్ పెట్టా అంటాడు, మొత్తం లెంత్ ఎంతరా అంటాడు, అంటే ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అయ్యా సార్ చిన్నప్పుడే నేర్చుకున్నా కాదు, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అప్లై చేయాలి. సో రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ డెసిమల్ ప్లేసెస్ చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 2. ఇక్కడ పాయింట్ తర్వాత 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అంటే లీస్ట్ ఎంత, పాయింట్ తర్వాత 2, పాయింట్ తర్వాత 5, 2 లీస్ట్ కదా. ఆన్సర్ లో కూడా పక్కా పాయింట్ తర్వాత 2 ఉండాలి. మీకు 100% ఒకటే ఆప్షన్ లో పాయింట్ తర్వాత 2 ఉండేటట్లు ఇస్తాడు, కాబట్టి అది టిక్ పెట్టేది ఏమీ చూడక్కర్లేదు. సరే మన గ్రహచారం బాగోక ఇలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కదా, దీన్ని పాయింట్ తర్వాత 3 ఉంచుకో. అంటే 5 ఉన్నా 3 ఉంచుకో, 6 ఉన్నా 3 ఉంచుకో, 7 ఉన్నా 3 ఉంచుకో, 3 ఉంచుకుంటే 3 ఉంటే ఎట్లా 3 ఉంచుకుంటాం కాబట్టి ఈ రెండింటి. అయితే ఈ 3 ఉంచుకునేటప్పుడు ఈ 4 దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేయాలంటే 8 రౌండ్ ఆఫ్ చేయాలి. దేన్నైతే రౌండ్ ఆఫ్ చేస్తున్నావో దానికంటే అది గ్రేటర్ దాన్ 5 అయితే కనుక దానికంటే ముందు ఉన్న డిజిట్ ని 1 ఇంక్రిమెంట్ చేయాలి. అది లెస్ దాన్ 5 అయితే కనుక దీన్ని ఏమి చేంజ్ చేయకూడదు. ఈక్వల్ టు 5 అయితే కనుక అప్పుడు దీన్ని చూడాలి, ఆడా ఈవెనా. ఆడ్ అయితేనేమో 1 పెంచు, ఈవెన్ చేయి. ఈవెన్ ఉంటే ఇంకేమీ చేయక్కర్లేదు, ఎందుకంటే ఈవెన్ అంటేనే మంచిగా ఉండడం కదా, ఆడ్ ఉంటే ఈవెన్ మంచిగా చేయాలి ఈవెన్. సో కాబట్టి ఇక్కడ ఎట్లా 8 మోర్ దాన్ 5 ఉంది కాబట్టి దీన్ని ఇంక్రిమెంటెడ్ బై 1, 4.568 యాడ్ చేస్తే ఇలా వచ్చింది. కానీ పాయింట్ తర్వాత ఎన్ని ఉండాలని చెప్పాను, 2 ఉండాలి. అంటే దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. ఇది 8 అంటే మోర్ దాన్ 5 కాబట్టి ఇది 1 పెంచాలి. ఇది ఆన్సర్. మల్టిప్లికేషన్స్ కూడా అడుగుతారు, సిమిలర్ రూల్. మల్టిప్లికేషన్ కూడా సిమిలర్ రూల్, కాకపోతే ఏంటంటే ఇందాక డెసిమల్ ప్లేసెస్ పట్టించుకున్నాం కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ పట్టించుకోవాలి. మాస్ ఇచ్చాడు, లాస్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఎన్నున్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 3. ఇక్కడ ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఆన్సర్ లో 3 ఉండాలి, ఎందుకంటే లిస్ట్ 3 కదా, ఆన్సర్ లో 3 ఉండాలి. ఒకటే ఆప్షన్ లో 3 ఉన్నాయి అనుకో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇక అదే పెట్టేయచ్చు. లేదు, మూమెంట్ అన్నాడు మాస్ ఇంటూ లాస్ట్, ఇది 3 ఉన్నాయి నో చే. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 4 వరకు ఎలవడం అన్నాను కదా, అంటే 1, 2, 3, 4 అంటే దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. వీడెవడు 5 కన్నా తక్కువ ఉన్నాడు కాబట్టి దీన్ని ఏమి చేయక్కర్లేదు, మల్టిప్లై చేసి ఇది వచ్చింది. బట్ ఆన్సర్ ఎన్ని ఉండాలి? ఓన్లీ 3 ఉండాలి కదా, కాబట్టి దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. అంటే ఆన్సర్ 154. ఇది 2వ క్వశ్చన్. సో 2 క్వశ్చన్స్ అయిపోయింది. దాదాదా ఇప్పుడు ఒక ఎర్రర్స్, చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ వస్తే దానికి ముందు ఎగిరి గంత వేసేది మరి రండి. సో ఎక్స్ ఈజ్ ఏ తీసుకే, దీంట్లో పర్సెంటేజ్ ఎర్రర్ కనుక్కోండి. అంటే ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, ఏదైతే మెజర్ చేస్తున్నామో అది రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఏకి పవర్ ఎంత ఉంది? 1. బికి పవర్ ఎంత ఉంది? 2. దట్స్ ఇట్. 1 దీంట్లో ఎర్రర్, 2 దీంట్లో ఎర్రర్, ఆ రెండింటిని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, మాస్ లో పర్సెంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు, వెలాసిటీ లో పర్సెంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు, మాక్సిమం పాజిటివ్ ఎర్రర్ కైండ్ గా నుంచి ఇచ్చాడు. ఇక్కడ అసలు నెగిటివ్ అసలు చేయకండి. కైండ్ గా నుంచి ఫామ్ అయితే హాఫ్ ఎంపీ ఇస్తే హాఫ్ అనేది ఏంటి, ఎర్రర్ ఉండదు దాంట్లో, అది మెజర్ వాల్యూ కూడా కాదు, అది ఎప్పుడు కాన్స్టెంట్ కాబట్టి ఎర్రర్ ఉండదు దాని పక్కన పడదు. కే ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎంపీ స్క్వేర్. సో పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ కే ఈక్వల్ టు దీని పవర్ ఎంత ఉంది? 1 దాంట్లో పర్సెంటేజ్ ప్లస్ 2 దీంట్లో పర్సెంటేజ్. సో 1 దీంట్లో 1 ఇచ్చాను, 2 దీంట్లో 3 ఇచ్చాను, 7%. ఒకవేళ టైం పీరియడ్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, జీ అడిగాడు, టైం పీరియడ్ సింపుల్ పెయిన్ మనం ఏదైతే కనుక్కోవాలో దాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తేవాలన్నాను. సో అప్పుడు ఫార్ములా వచ్చి జీ ఇస్కోల్ 4π² L/T² వీడంతా కాన్షియం కూడా పక్కన పడాయి. అప్పుడు జీ ఇస్ ప్రపోర్షనల్ టు L/T² పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ జీ కెన్ బి రిటెన్ దీంట్లో పవర్ 1 ఇంటూ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ఎల్ ప్లస్ దీనికి పవర్ 2 ఇంటూ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ టీ. సబ్స్టిట్యూట్ చేసి ఇది వచ్చింది. ఇంకా లాస్ట్ వన్ ఇంకో క్వశ్చన్, వెర్నియర్ క్యాలిపర్స్ స్క్రూ గేజ్. డైరెక్ట్ గా లిస్ట్ కౌంటే అడుగుతాడు, ఇంకా ఎక్కువ దూరం పోడు, ఎక్కువ దూరం పోతే కనుక కొంచెం స్టామినా ఎక్కువ ఇచ్చినట్టు. సో పక్కన సో లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఫార్ములా మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ VSD. డైరెక్ట్ ఫార్ములా అడిగారు అనుకోండి, మన MSD మైనస్ 1 VSD రాసేయచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఈచ్ MSD ఈజ్ ఈక్వల్ మెయిన్ స్కేల్ డివిజన్ 1 mm సమానం అయితే ఆ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఆర్ కోయిన్సైడింగ్ విత్ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్, దెన్ లీస్ట్ కౌంట్ ఎంత? లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి? MSD మైనస్ VSD కావాలి. దాన్ని కూడా MSD లో కన్వర్ట్ చేయాలని ఇది తీసుకురా. అప్పుడు ఏమవుతుంది, VSD బదులు 9/10 MSD. MSD కామన్ తీస్తే 1 మైనస్ 9/10 అంటే 1/10. MSD ఆల్రెడీ ఎంత ఇచ్చాను? 1 mm. సో 0.1 mm.
లేదు సార్ నాకు ఇదంతా వద్దు అన్నారు అనుకోండి, సింపుల్ గా చెప్పాలి అంటే ఈ 1 mm ఎట్లా ఇక్కడ పెడతాం, ఇచ్చింది అదొకటే కాబట్టి 1 mm ఇక్కడ పెడతాం. ఇక్కడ ఏం చేయాలంటే ఏదైతే 2 నెంబర్లు ఇచ్చారో ఆ 2 నెంబర్లు తీసే, పెద్ద దాంట్లో తప్పదాన్ని తీసే, ఇక్కడ పెద్ద నెంబర్ పెట్టు. సో ఇక్కడ ఏంటి, పెద్దది మైనస్ చిన్నది మై పెద్దది ఇంటూ 1 mm.1 mm. అదే స్క్రూ గేజ్ అనుకోండి, లీస్ట్ కౌంట్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా పిచ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. పిచ్ అంటే అర్థం ఏంటి, సర్క్యులర్ స్కేల్ ఉంటుంది కదా, ఒక రింగ్ ఒక రొటేషన్ తిప్పుతాం ఎంత ముందుకు పోతుంది దాన్ని పిచ్ అంటారు. జనరల్ గా 100 ఉంటాయి డివిజన్స్, 100 సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఉంటాడు. ఇలా ముందుకు పోతున్న కదా 1 mm ముందుకు పోతుంది అంటే పిచ్ 1 mm. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, 100 1/100 mm అంటే 0.01 mm. ఒక దాన్ని సెంటీమీటర్ లో మారిస్తే బై 10 అయ్యండి, అది వస్తుంది సెంటీమీటర్ లో వస్తుంది. లేదా 50 డివిజన్స్ ఉన్నాయి, ఎలా ఇచ్చారంటే 2 రొటేషన్స్ కొట్టే లోపు అది 1 mm ముందుకు పోయింది. అంటే పిచ్ అంతా 1 mm, బట్ ఎన్ని రొటేషన్స్, 2 రొటేషన్స్, ఒక్కొక్క రొటేషన్స్ 50 డివిజన్స్ అన్నాడు అనుకోండి, టోటల్ 100 డివిజన్స్, మళ్ళీ 1 mm/100 డివిజన్స్ అలా చేయాలి. ఓకే, డెఫినెట్గా వీటన్నిటిలో కూడా పర్ఫెక్ట్ గా ఉండండి, 100% ఫోర్ మార్క్స్ వస్తాయి కాబట్టి. సో ఎనీవే ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యు. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ, కమ్ ఆన్.